హలో, మీరందరూ బాగున్నారా? నేను బాగున్నా. ఫ్రెండ్స్, ఈరోజు మొక్కజొన్న వీడియో తీస్తున్నా, చూడండి. మా చేలోని ఈరోజు మొక్కజొన్న పెడుతున్నాం. మొదలు కదా, అందుకనేసని దేవుడికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మొదలు పెడుతున్నాం. వీటికి మామూలుగా దున్ని అందరూ పొడి దుక్కు దున్నేసేసేసి పొడి పొడిగా ఉన్నప్పుడు పెడతారు. మేమేమో అలాగ కాకుండా మామూలుగా బాగా బురదగా ఉంది. గోదావరి వచ్చింది కదా, అందుకని బాగా బురదగా ఉంది. అందుకని ఆ బురద మీదే గడ్డికి గడ్డి మందు కొట్టేసేసాము. చచ్చిపోతుందండి, అదేమి ఉండదు. ఇదిగోండి, ఇలాగ లైన్ల ద్వారా ఇదిగోండి ఒక పుల్ల గుచ్చి దానికి తాడు. మనం పొలం ఎంత వరకు పెట్టుకుంటామో అంత బారుగా తాడు కట్టిస్తారు. అవతల కూడా ఒక పుల్ల కొట్టి ఈ తాడు చూశారు కదా, ఈ తాడుకి లైను ఇదిగోండి ఇట్లా పుల్లతో ఇలా రంధ్రమని దానిలో ఒక గింజ వేసేసి ఇట్లా నొక్కుతారన్నమాట. అంతేను, అట్లా వరుసగా ఆ తాడమ్మట ఒక అమ్మాయి, ఈ తాడమ్మట రెండో అమ్మాయి, ఈ తాడమ్మట మూడో అమ్మాయి, ఈ తాడు దగ్గర నుంచి నాలుగో అమ్మాయి, ఈ తాడుకి ఐదో అమ్మాయి మొదలు పెడతారు గింజలు వేసుకుంటారు. అప్పుడు మనకి మొక్కలు లైన్గా మొలుస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు, వాళ్ళు వేస్తున్నారు, చూపిస్తూ ఉండండి. అదిగోండి గింజ అలాగా భూమిలో ఏళ్ళతో నొక్కి గింజ వేసేస్తున్నారు. లైన్ వంకర పోతాయి ఖచ్చితంగా, ఆ వైర్ కిందే పెట్టేసాయి. అదిగోండి అమ్మాయి గింజ పట్టుకొని అలా నొక్కేస్తుంది భూమిలోకి. అది లైట్గా ఒక అంగుళం అంగుళం ఉన్నారా లోతుగా అన్నమాట. చక్కగా అమ్మ కిందకి దిగేటట్టు గింజ నొక్కేస్తున్నారు. ఎందుకంటే భూమి మెత్తగా ఉంది వానకి తడిసి, అందుకని గింజని అలా నొక్కేస్తున్నారు చేతితోని అమ్మాయిలు. చూడండి, ఈ తాళ్ళు మాత్రం లైన్ కోసం కట్టారనమాట. అదిగోండి ఫస్ట్ అమ్మాయి అక్కడ గుచ్చుతుంది. మరీ లోతు పెట్టకమ్మ రాజమ్మ, కంగుళం దీతే చాలరా. అదిగోండి చూడండి, అలా దీన్ని మొక్కేత అంటారనమాట. అంటే ఈ గింజ పెట్టేదాన్ని కూడా మొక్కేతనే అంటారు. ఇది గడ్డి కదండి, కలుపు గడ్డి, కలుపు మందు కొడతారనమాట. కొట్టేసేసే ఇప్పుడు మేము గింజలు పెట్టిస్తున్నాం. ఇది నాలుగో రోజుకి మూడో రోజుకి చచ్చిపోతుంది. మీకు మళ్ళీ చూపిస్తా, ఐదో రోజు మూడో రోజుకే మొలకలు వస్తాయి, కానీ ఐదో రోజు మనకి చక్కగా కనిపిస్తాయి. మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తా. చూడండి ఎంత బాగా వేస్తున్నారు. ఇది మా చేనేనండి, మాదే పైరు. ఇంకొంచెం లోపల కదమ్మా, ఒక్క అంగుళం లోతు దిగాలరా. అది అట్లా ఒక్క అంగుళం లోతు, వైర్ మాత్రం మీరు లైన్ చూసుకోండి. అదిగోండి చూడండి, ఆ తాడు లైన్గా వాళ్ళు గింజలు పెడుతున్నారు. మొక్కలు కూడా మనకి చక్కగా లైన్గా కనిపిస్తాయి. ఇదిగోండి ఈ పొలం అంతా మాదేను. అదిగోండి మా ముచ్చాలమ్మ అమ్మవారు, ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, అది మా ముచ్చాలమ్మ అమ్మవారు అక్కడ ఉంటుంది. శ్రావణ మాసంలో అందరూ రైతులు ఎవరైనా సరే ఏ మొక్కులు మొక్కుకున్నా ప్రతి ఏటా ప్రతి వాళ్ళు అమ్మవారికి నీళ్లు పోసి కోడిపుంజని బట్టలని ఎవరి ఇబ్బందిని బట్టి వాళ్ళు మొక్కుకుంటారు కదండి, అది ఆ మొక్కులు తీర్చుకుంటారు. తప్పకుండా ఇల్లు వెళ్తారు, ప్రతి ఒక్కరూ చేస్తారు గ్రామం మొత్తం.
ఇదిగోండి ఈ చెట్టు బాడిస చెట్టు అంటారన్నమాట. నామణి ఇది బాడిస చెట్టే కదా, బాడిస చెట్టే కదా. మోదుగ 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 చెట్టు అండి ఇది. మోదుగాకులు ఇవి వెనకటికి మా పెద్దవాళ్ళు ఇసరాకులు కూడా కుట్టేవాళ్ళు అనమాట. ఇప్పటికీ వినాయక చవితి వస్తే దీని పువ్వులు చాలా అందంగా ఉంటాయండి. వినాయక చవితి అప్పుడు వినాయకుడికి తప్పకుండా ఈ ఆకులతో విస్తరా కుట్టి ప్రసాదం వండిన ప్రసాదం పెట్టి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇదిగోండి ఈ చెట్టు కూడా బాడిస చెట్టు, బాడిస అని వస్తుంది మోదుగ చెట్టు అండి. మోదుగ ఇదిగోండి ఇది తాడి చెట్టు, ఇది నల్ల తుమ్మ. నల్ల తుమ్మ ఢిల్లీ ఫ్లవర్ చెట్టు అని కూడా అంటారు. ఢిల్లీ ఫ్లవర్ ముళ్ళని తుమ్మ చెట్టు అని కూడా అంటారు, నల్ల తుమ్మని కూడా అంటారు. బాగా ముళ్ళు ఉంటాయండి ఇవి, కానీ ఇవి వైద్యానికి కూడా బాగా పనికొస్తాయి. ఇగో చూడండి ఎంత బాగా కోసుగా ఉన్నాయో ఈ ముళ్ళు, గుచ్చుకుంటే చాలా నొప్పి అండి. ఇగోండి చూడండి ఎంత పెద్ద ముళ్ళు, నల్ల తుమ్మ కానీ బాగా నొప్పి పడుతుందండి, చాలా రోజులు ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా మోదుగ చెట్టే. ఈ పక్కన రేగి చెట్టు అండి. ఇదిగోండి చూడండి అంతా పూత మీద ఉంది, రేగు పూత మీద ఉంది. ఈ సన్న సన్న పువ్వు కనిపిస్తుంది కదండి, ఇదిగోండి రేగి పూత. చూడండి ఎంత బాగుందో చెట్టు, రేగి పళ్ళు వస్తాయి. ఇంకో నెల పోతే రేగి కాయలు వస్తాయండి పళ్ళు. సంక్రాంతి నాటికి విపరీతంగా ఉంటాయి. ఇదిగోండి రేగిపోత, పెద్ద చెట్టు అండి. పనికొచ్చిన వాళ్ళు మా వాళ్ళు కానీ మేము కానీ అందరం పళ్ళు వస్తే కోసుకొని తింటాం. ఇక్కడే చాలా సరదాగా ఉంటుంది పొలానికి వస్తే. ఇదిగోండి ఈ చెట్టు, ఇది వావిలాకు అంటారు. ఈ వావిలాకు ఇదిగోండి చూడండి వావిలాకు, ఈ వావిలాకుని మనకి ఒళ్ళు నొప్పులు కావున్నా జ్వరం వచ్చినా అట్లాగా ఏదన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు బాలింతలకైనా ఈ ఆకు తీసుకెళ్ళి వేడి నీళ్ళల్లో మరగపెట్టి కొంచెం పసుపు వేసి ఈ నీటితో స్నానం చేస్తారండి. చేస్తే చాలా ఒళ్ళు నొప్పులు తగ్గుతుంది, తప్పకుండా చేస్తారు. బాలింతలు మాత్రం తప్పకుండా చేస్తారండి. విడిగా ఒళ్ళు నొప్పులు కావున్నా మనం స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకొని ఇలాగా స్నానం చేస్తే చాలా హాయిగా ఉంటుందండి జ్వరం వచ్చినప్పుడు కూడా. ఇదిగోండి ఆ చివర కర్రలు కట్టి తాడు కట్టాం కదండి, ఇదిగోండి ఇంతవరకు కట్టారు. లైన్గా రావాలి కదండి ఆ చివరి దాకా ఉంది. మళ్ళీ అక్కడ కర్రలు ఇక్కడ దాకా గింజ పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ కర్రలు ఊడదీసి ఈ చివరికి మళ్ళీ పెడతారండి. అట్లా పొలం మొత్తం వేసుకుంటారు. ఇదిగోండి చూడండి ఇదిగోండి కర్రలు, ఒక అమ్మాయి రెండు మూడు నాలుగు ఐదు కర్రలు వేశారు. ఐదు లైన్లు వేశారు కానీ నలుగురు అమ్మాయిలే వచ్చారు, నలుగురే పెడుతున్నారు గింజలు. చూడండి నాలుగు లైన్లు తాళ్ళు కనిపిస్తుంది కదండి, ఇదిగోండి తాళ్ళు. అదిగోండి అమ్మాయి అలాగే కలుపు మందు కూడా వెంటనే కొట్టేస్తున్నాడు అబ్బాయి. చూడండి ఎలా కొడుతున్నారు పవర్ స్ప్రేతో కలుపు పొటానికి. చచ్చిపోద్దండి ఈ మొక్కలన్నీ చచ్చిపోతాయి అన్నమాట, అందుకని అదిగోండి మందు కొడుతున్నారు. మూడో రోజుకే మొలకలు వస్తాయండి మొక్కజొన్న.
కానీ మరీ చిన్నగా ఉంటాయి కదా, కొంచెం పెద్దయిన తర్వాత మీకు నేను వీడియో చూపిస్తాను, ఎన్నో రోజు మొక్క దగ్గర నుంచి చూపిస్తాను మీకు. ఇది మామూలుగా మొక్కజొన్నలు రెండు రకాలు కదండి, స్వీట్ కార్న్ ఒకటి, మామూలుగా కాల్చుకునేది ఒకటి కదా నిప్పుల మీద. ఇది మామూలు మామూలు మొక్కజొన్న ఏనండి, అంటే మనం నిప్పుల మీద కాల్చుకునేది అన్నమాట, కాల్చి తినేది. రెండో రకం కూడా వేస్తామండి స్వీట్ కార్న్ కూడా, అది అచ్చం మనం మీకు తెలిసిందే కదా, నీళ్ళల్లో ఉడకపెట్టేసి తింటమేనండి, అది తీయగా ఉంటుంది. అది ఇది అంత తీపి ఉండదు కానీ జనం ఎక్కువ ఇష్టపడేది ఇదేనండి. ఫస్ట్ నుంచి మనకి చిన్నప్పటి నుంచి కూడా అలవాటు ఇదే. రేగి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇదిగోండి దాని మొదలు, ఇది మొదలు, ఇదిగోండి ఇదిగోండి ఎంత వృక్షమైందో చూడండి. చాలా రేగి పళ్ళు కాస్తాయండి, లక్షలు లక్షల కాయలు చెప్పలేము. ఇదిగోండి పూత, ఇదిగోండి చెట్టు, చూడండి చిగుర్లు లేత గ్రీన్గా ఆకులున్నాయి, ముదురు గ్రీన్గా ముందేసిన ఆకు అన్నమాట. ఇవి కొత్తగా వచ్చిన చిగుర్లు అన్నమాట. ఇదిగోండి పూత, ఇంకా కాయ రాలేదు, వస్తుంది వారం 10 రోజుల్లో కాయ వస్తుంది, పిందలు మొదలవుతాయి అన్నమాట, నెల రోజుల్లో పండ్లుగా మారుతాయి. ఇదిగోండి రేగు చెట్టు అండి, వెనకటికి మునులైనా అడవిలో ఉన్నవాళ్ళైనా ఎక్కువ ఆహారంగా ఇవి తినే చాలామంది బతికారండి. అడవిలో ఈ రేగు చెట్లు, సీతాఫలాలు, మామిడి చెట్లు, మరి కందమూలాలు, దుంపవికి సంబంధించినవి కదండి కందమూలాలు అంటారు కదా, అవి ఎక్కువ తినేవాళ్ళండి. అరటి అవన్నీనండి, పనస ఏవి దొరుకుతాయి, ఇవి ఎక్కువ దొరుకుతాయి అడవుల్లో, అవే తిని బతికేవాళ్ళండి ఋషులైనా తపస్సు చేసుకునేటప్పుడు. ఆహారం వాళ్ళకి ఇదే ముఖ్యమండి. రాములు వారు కూడా అప్పుడు రామాయణంలో ఆమె రేగుపళ్ళు రాముల వారికి పెడతది కదండి, శబరిమాత, ఈ పండ్లేనండి, అందుకే వీటికి ఇంత విశిష్టత. చాలా తీయటి పండ్లు, చాలా రుచికరమైనవి ఉండేవండి, ఉన్నాయి ఇప్పటికీ. వీటిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, పుల్లరే కానీ బుల్లి బుల్లిగా చిన్న చిన్నగా ఉంటాయండి, అవి నీలం రంగులో ఉంటాయి, తీపి పులుపు ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఇవి మామూలుగా స్నఫ్ కలర్ మీకు తెలిసిందే కదా మామూలు రేగులు, ఇప్పుడు చాలా రకాలు వచ్చినాయి అనుకోండి చూడండి. మొదుగు చెట్టు పూలు పూసినప్పుడు చాలా బాగుంటుందండి, ఎర్రటి పూలతో గోల్డ్ స్పాట్ కలర్ పూలుగా ఉంటాయి, కొడవలిలాగా ఉంటాయండి వంకీలుగా, చాలా బాగుంటుంది. ఇది కట్ల తీగేనమ్మా, ఈ పూలు పూసింది కట్ల తీగేనా, అదే ఈ పువ్వు కిందకి చూపించడానికి కుదరలేదు, చూపిద్దాం రేపు ఎప్పుడన్నా. చాలా బాగుంటాయి కదా ఇవి, బాగా పూలు పూస్తే చాలా బాగుంటాయి. కట్ల పువ్వులు ఎంత బాగుంటాయో అసలు, అన్ని గొట్టం పుల్లాగా పూసి చాలా అందంగా ఉంటాయి. అవునవును,
మీ అందరికీ ఇది నచ్చినట్టయితే ఈ మొక్కజొన్న గింజ పెట్టే విధానము మా పొలం మీకు చూపించాను, కొన్ని విషయాలు తెలిపాను. మీకు అందరికీ బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ.